అందరికీ నమస్కారం తెలుగు కథాలోకం ఛానల్ కి స్వాగతం మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు నేను మీకు వినిపించబోయే కథ స్నేహం కోసం రచయిత కోటమర్తి రాధా హిమబిందు గారు ఇక కథలోకి వెళ్తే స్వరూప స్వరూప బిగ్గరగా పిలుస్తూ లోపలికి వచ్చాను నేను స్వరూప కిచెన్ నుంచి బయటికి వస్తూ ఏంటి అంత పెద్దగా పిలుస్తున్నారు పైగా చాలా సంతోషంగా ఉన్నారు ఏంటి విషయం అంటూ దగ్గరగా వచ్చింది పవన్ కనిపించాడు నా ముఖం ఎంతగా వెలుగుతుందో నాకు తెలుసు అవునా ఎలా ఎక్కడ ఆశ్చర్యపోతూ నా చేయి పట్టుకొని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి పక్కన తను కూర్చుంది దేవాలయానికి వెళ్ళి అష్టోత్రం చేయించుకొని బయటికి వచ్చాను ఎదురుగా పవన్ నేనే తన్ని గుర్తుపట్టాను నిరంతరం మీ ధ్యాస అటే ఉంది కదా చెప్పండి చెప్పండి అంది ఎంతో ఉత్సాహంగా చాలా పెద్దవాడిలా అయిపోయాడు నాలాగే సంవత్సరం క్రితం రిటైర్ అయ్యాడట ఇద్దరు అమ్మాయిలట పెళ్ళిళ్ళు అయ్యాయి పెద్దమ్మాయికి ఒక బాబు చిన్నమ్మాయికి పెళ్ళయ్యి 6 నెలలు అయ్యిందట చాలా సంతోషంగా ఉంది స్వరూప ఈరోజు వాళ్ళ పెళ్లి రోజట అందుకే ఇంత పెందలాడే వచ్చి దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని వెళ్ళబోతున్నారు నేను చూశాను ఇంకా విచిత్రం ఏంటో తెలుసా మన వెనక వీధిలోనే వాళ్ళు ఉంటున్నారు అవునా నా మితిమీరిన ఆనందం నాలో ఎంత ఉత్తేజాన్ని నింపిందో నాకే తెలుసు నాతో పాటు స్వరూపకి కూడా తెలుసు స్వరూప టిఫిన్ రెడీ చేయి వాళ్ళిద్దరూ ఈరోజు మన అతిథులు నాతోనే తీసుకొద్దామనుకుంటే ఓసారి ఇంటికెళ్ళి వస్తామన్నారు అంటూ చాలా హడావుడి చేశాను నేను నా బాల్యమిత్రుడు పవన్ నాన్నగారికి వాళ్ళ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా నేను పవన్ ఒకే స్కూల్లో చదువుకున్నాం వాళ్ళది సొంత ఇల్లు వాళ్ళ ఇంటికి ఎదురింట్లో మేము అద్దెకున్నాం మా ఇంట్లో అక్క నేను ఇద్దరం పవన్ ఏకైక సంతానం ముగ్గురం కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం పవన్ నాన్నగారిది 2 ఎకరాల వ్యవసాయం ఆ పనులలో ఎప్పుడూ బిజీగా ఉండేవాడు అమ్మ నాన్న వాళ్ళకి కుదిరినప్పుడు పవన్ అమ్మ నాన్నగారితో మాట్లాడుతూ ఉండేవారు అన్నింటికన్నా నేను పవన్ ఒక్కటే అన్నట్లుగా ఉండేవాళ్ళం ఒకే బెంచ్ కలిసి తినటం కలిసి చదువుకోవటం మా ఇంట్లో పడుకునేవాడు ఒక్కోసారి నేను కూడా వాళ్ళింట్లో పడుకునేవాడిని పవన్ మనస్తత్వం నన్ను చాలా మార్చేసింది నాలో దుడుకుతనం తగ్గింది ఒక క్రమశిక్షణకు అలవాటు పడ్డాను ముఖ్యంగా చదువు నేను బీలో యావరేజ్ స్టూడెంట్ని నన్ను బాగా చదివిస్తూ తనకంటే 4 మార్కులు ఎక్కువ వచ్చేలా చేశాడు 5వ క్లాస్కి వచ్చేసరికి నేను క్లాస్ ఫస్ట్ అయ్యాను మా అమ్మ నాన్నగారి ఆనందం అంతా ఇంత కాదు పవన్ని నాతో సమానంగా ప్రేమగా చూసుకునేవారు 10th లో జిల్లా ఫస్ట్ వచ్చాను పవన్కి కూడా చాలా మంచి మార్కులే వచ్చాయి జిల్లా కలెక్టర్ చేత నాకు సన్మానం జరిగింది పవన్లో జలసీ కోపం ఆవేశం లాంటివి ఏవీ ఉండేవి కావు నవ్వు ముఖంతో ఎప్పుడూ ప్రశాంతంగా కనపడేవాడు మొహమాటం బిడియం మాత్రం ఉండేవి నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యింది పవన్ నేను కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చాం అలా పవన్ నాటిన గింజను నేను చాలా దూరం వెళ్ళిపోయాం ఇంటర్లో మంచి మార్కులు తరువాత బీకామ్ అలా అలా ఎదిగి బ్యాంక్ జాబ్లో స్థిరపడ్డాను పెళ్ళి పిల్లల మధ్య నాకు ట్రాన్స్ఫర్స్ నా స్నేహితుడి సాయంతో బలమైన మొక్కగా ఎదిగిన నేను వృక్షమై ఫలాలను అందిస్తున్న విషయం పవన్కి తెలియజేయాలని తపన స్వరూపతో పవన్ ఊరికి వెళ్ళాను ఊరు మొత్తం మారిపోయింది పవన్ తల్లి తండ్రి చనిపోయినట్లు తెలిసింది పవన్ ఆ ఊరిలో ఉన్న 2 ఎకరాల పొలం ఇల్లు ఎప్పుడో అమ్మి వేశాడని తెలిసింది నాకున్న ఏకైక కోరిక పవన్ని కలవటం చిన్నప్పుడు దూరం వల్ల కలిసే మార్గాలు లేకుండా అయ్యింది తరువాత తరువాత ప్రయత్నాలు ఫలించలేదు పవన్ నా జీవితంలోకి రాకుంటే నేను ఖచ్చితంగా ఈ స్థాయిలో ఉండేవాణ్ణి కాదు అది మాత్రం నిజం పవన్ భార్య నిర్మలతో వచ్చాడు పవన్ని మరోసారి కౌగిలించుకున్నాను స్వరూపకి ఇద్దరినీ పరిచయం చేశాను ఇల్లంతా చూపించాను 4 కలిసి టిఫిన్ చేశాం
ఏది మాట్లాడుతున్నా నా కళ్ళు చెమర్చుతుంటే స్వరూప వద్దన్నట్లు తల కదిలించింది. నా ఉద్వేగాన్ని బలవంతంగా ఆపుకున్నాను. పవన్, మనం చిన్నప్పటిలా మాట్లాడుకుందాం అంటే అర్థం కాలేదు. చిరునవ్వు నవ్వాడు పవన్. ఏదీ దాయకుండా అన్ని సంగతులు చెప్పుకునే వాళ్ళం కదా, ఇప్పుడు అలాగే చెప్పాలి. నీ విషయాలు ఏంటి, ఎలా సాగింది నీ జీవన ప్రయాణం? అన్నింటికన్నా ముందు నాకో విషయం చెప్పు. నేను నీకు గుర్తున్నానా? చాలా గుర్తున్నావు, అప్పుడప్పుడు నిర్మలతో అంటుంటా కూడా. అక్క ఎక్కడ ఉంటుంది? ఇక్కడే, ఈ ఊళ్ళోనే. అవునా? అవును, 4 సంవత్సరాలు అయ్యింది ఇక్కడే ఉండబట్టి. బావగారు రిటైర్ అయిన తరువాత వాళ్ళ బ్రదర్ ఇక్కడ ఉండటంతో వీళ్ళు ఇక్కడే ఇల్లు కట్టుకొని స్థిరపడిపోయారు. అమ్మా నాన్న చనిపోయారు, ఇద్దరం కలిసి ఉండాలని అక్క ఇక్కడ ఇల్లు చూసింది, కొన్నాను. నీ గురించి ఎంతగా ఆలోచించేవాడినో, ఎలాగైనా నిన్ను కలవాలి, ఈ జీవితంలో నిన్ను కలవగలనో లేదో అని చాలా బాధపడేవాణ్ణి. బ్యాంకులో జాబు కావటంతో రకరకాల ప్రదేశాలు చూశాను, ప్రాంతాలు మారాను. మాకు ఒక్కడే అబ్బాయి, వాడు అమెరికాలో, కోడలు వాడు జాబ్స్, 3 ఇయర్స్ బాబు. ఇంకా అంటే ఇంకా అంతే, నీ గురించి చెప్పు. ఊళ్ళో ఉన్న 2 ఎకరాలు ఇల్లు అమ్మేసి ఇప్పుడు ఉంటున్న ఇల్లు కొన్నాను. అమ్మా నాన్న చనిపోయారు, నేను ఇక్కడ ఊళ్ళో పొలము ఇల్లు చూసుకోలేను, అందుకే తీసేశాను. 2 అమ్మాయిలు, పెద్దమ్మాయి జాబ్ చెయ్యట్లేదు, 6 ఏళ్ల బాబు, అల్లుడు సాఫ్ట్వేర్. చిన్నమ్మాయికి 6 నెలల క్రితం పెళ్ళయింది, అల్లుడు అమ్మాయి ఇద్దరూ సాఫ్ట్వేర్ జాబ్స్, అంతా హైదరాబాద్లో ఉన్నారు, మేమిక్కడ. నవ్వాడు పవన్. ఆర్థికంగా అంతా బాగేనా? బాగా అంటే పర్వాలేదు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాను కదా, పెన్షన్ వస్తుంది, అనారోగ్యాలు పెద్దగా ఏం లేవు. ఓకే, మరి అప్పులు? ఏదో కొద్దిగా ఉన్నాయి, కాకపోతే మనశ్శాంతిని పోగొడుతున్న విషయం ఒకటి ఉంది. పెద్దమ్మాయి వాళ్ళు ఒక ఫ్లాట్ కొన్నారు, 10 లక్షలు కూడబెట్టుకున్నామని 30 లక్షలు లోన్ తీసుకొని ఇల్లు ప్లాన్ చేశారు. నాకెందుకో అలా నచ్చలేదు రామచంద్ర. అమ్మాయి మామగారు పేషెంట్, అత్తగారికి బీపీ షుగర్, చాలా మంచివాళ్ళు, అమ్మాయిని మాకంటే ఎక్కువగా చూసుకుంటారు. వాళ్ళ ఖర్చులు, పిల్లాడి చదువు, ఈ పరిస్థితుల్లో లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలా చెప్పు. ఈ రోజుల్లో అది చాలా కామన్. నిజమేలే, ఆ రోజుల్లో నేను డబ్బు కూడేసి వస్తువు కొనేవాణ్ణి, వాయిదా పద్ధతుల్లో ఏదీ కొనలేదు. సొంత ఇల్లు అంటే అమ్మా నాన్నగారి దయ, పిల్ల ఎప్పుడూ సంతోషంగా కనిపించాలని నా తపన. వడ్డీతో కలిపి కట్టాల్సింది ఎక్కువే అవుతుంది, అల్లుడి జీతంలో సగం లోనుకే పోతుంది, దాంతో ఎప్పుడూ ఏవో ఇబ్బందులు. ఇదంతా నేను చూడలేను, అలా అని సాయం చేసే స్థితిలోనూ లేను, అందుకే అమ్మాయి జాబ్ చేయాలనుకుంటుంది. అవునా, మంచిదే కదా. మంచిదే, కానీ అమ్మాయికి బాగా కష్టమవుతుంది, దిగులుగా అన్నాడు పవన్. పవన్కి పిల్లలంటే ప్రాణం అని నాకు అర్థమయ్యింది. భోజనాలు ముగిసిన తరువాత పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతూ వాళ్ళిద్దరికీ బట్టలు పెట్టాం. వద్దంటే వద్దన్నారు, బలవంతంగా ఇచ్చాం. నాకంటే నువ్వు 4 నెలలు పెద్ద, దండం పెట్టనా అంటూ వంగబోతున్న పవన్ని అక్కున చేర్చుకున్నాను నేను. ఇలాంటి ఓ శుభగడియ వస్తుందని అనుకోలేదు పవన్. దండం పెట్టాలంటే నేనే నీకు పెట్టాలి, బాగానే సంపాదించాను. కొడుకును ఎంఎస్ చేసేందుకు అమెరికా పంపగలిగాను, చిన్నప్పుడు నీ అండతోనే నేను తీర్చిదిద్దబడ్డాను. ప్లీజ్ అలా అనకు రామచంద్ర. ఇది నిజం పవన్, నీకెలాగైనా అనిపించని, నేను నమ్మింది అది. ఎప్పుడు మీ గురించే ఆలోచన పవన్ గారు, కళ్ళు తుడుచుకుంది స్వరూప. పవన్, నిర్మల నిర్ఘాంతపోయారు. 2 గంటలు అలాగే మాట్లాడుకున్న తరువాత ఇద్దరిని అక్క వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు. అక్క ఉబ్బి తబ్బిబ్బైపోయి పవన్ అంటూ దగ్గరికి తీసుకుంది. బావగారిని పరిచయం చేశాను, అంతా ఆత్మీయంగా మాట్లాడుకున్నాం. రాత్రి మా అందరి భోజనం అక్క వాళ్ళింట్లోనే. బయలుదేరే ముందు అక్క బావగారు కూడా వాళ్లకు బట్టలు పెట్టారు, పెళ్లి రోజు విశేష్ మళ్ళీ చెప్పారు.
పవన్లో మొహమాటం విడియం కనిపిస్తుంటే చిన్నప్పటి పవన్ రూపం కళ్ళ ముందు నిలిచింది. కారులో పవన్ ఇంటికి వెళ్ళాం. ఏదో చిన్న ఇల్లు అన్నాడు పవన్ తాళం తీస్తూ. చాలా పెద్ద మనసు అన్నాను నేను. ఓ గంట సేపు కూర్చున్నాం. టూ వీలర్ కోసం నేనే వస్తాను, నువ్వేం తేకు, వద్దంటున్న కారులో తిప్పావు అన్నాడు పవన్. నేను స్వరూప వైపు చూసి చిరునవ్వు నవ్వాను. ఎంత మంచివాడో చూడు అన్నట్లు. నిర్మల ఇల్లు సర్దిన విధానం చూసి చాలా ముచ్చటపడింది స్వరూప. నేను చెప్పింది విని కొయ్యబారిపోయారు పవన్, నిర్మల. ఏంటి ఇంకా నయ్యం? వద్దు రామచంద్ర, అస్సలు వద్దు ప్లీజ్ అన్నాడు పవన్. ముందు మీరిద్దరూ రిలాక్స్ అవ్వండి. అమ్మా నిర్మల, నన్ను నీ సొంత అన్నయ్యలా భావించు. నాకు ఇప్పటికీ 4 ఇళ్ళు ఉన్నాయి, స్థలాలు కొన్నాను. అబ్బాయి అమెరికాలో బాగానే సంపాదిస్తున్నాడు. అక్క వాళ్ళు మాకంటే పైమెట్టునే ఉన్నారు. బ్యాంకు బ్యాలెన్స్ చాలా ఉంది. వాస్తవం చెబుతున్నాను, జీవితం శాశ్వతం కాదు కదా. ఇద్దరు మనుషులు తినటానికి ఎంత కావాలి? నాకే ఇబ్బందులు లేవు. స్వరూపకి అంతా చెప్పాను. 1 గంటలో హైదరాబాదు బయలుదేరుదాం. కూతురు సంతోషంగా కనిపించాలని పవన్ అనుకుంటుంటే పవన్ సంతోషంగా కనిపించాలని నేను కోరుకుంటున్నాను. రామచంద్ర, 4 వెళ్దాం. అమ్మాయితో అల్లుడితో మాట్లాడి ఈ 30 లక్షలు ఇచ్చి వద్దాం. నాకు వడ్డీ వద్దు. వాళ్ళు కాస్త నిలదొక్కున్నాక అసలు మాత్రం తీసుకుంటాను. వడ్డీ భారం లేకపోతే పిల్లలకు కాస్త వెసులుబాటుగా ఉంటుంది. పవన్ కళ్ళ నిండా కన్నీళ్ళు. పవన్, నా జీవితంలో నేను కోరుకుంది లభించింది, అది నీ స్నేహం. మనం మన చిన్నప్పటిలాగా మళ్ళీ కలిసి ఉండబోతున్నాం అన్న ఆనందం ముందు నాకు ఈ డబ్బు ఓ లెక్కలోకి రాదు. నీ పిల్లలు నా పిల్లలే. నా కొడుకు అంత దూరంలో ఉన్నాడు, నీ పిల్లలు ఎదురుగా కనిపిస్తున్నారు. అలా నాకు స్వరూపకి ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఏదైనా మనం అనుకోవటంలోనే ఉంటుందిగా పవన్, ఏమంటావు? ఏమంటాను రామచంద్ర, శ్రీకృష్ణుడి కుచేలుడి ఇంటికి వచ్చాడంటాను. అదృష్టం తలుపు తట్టింది, నేను తీశాను అంటాను. ప్లీజ్ పవన్, అలా అనకు. నీ స్నేహం కన్నా ఎక్కువైంది నాకు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నీ 2 వీలర్ తెచ్చాను, క్యాష్ బ్యాగ్ తీసుకో, 10 నిమిషాల్లో కారు తెస్తాను అంటూ పవన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నాను. నాకు లోకాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరి ఒక కథతో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు.